నమస్తే తెలుగడ్డ ప్రేక్షకులకు స్వాగతం. ఈ మధ్యకాలంలో లక్షలకు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆర్థిక కుంభకోణాలు అని చెప్పాలి, బ్యాంకులకి ఎగవేతలు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ వరుసలోనే మరొక కథనం ముందుకొచ్చింది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ DHFL, ఈ కంపెనీ భారతదేశంలోని 17 జాతీయ బ్యాంకుల దగ్గర 42,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి అగ్గొట్టింది. నేను దివాళా తీశాను అని చెప్పి ప్రకటించింది. దాని మీద అంటే ఈ 17 బ్యాంకులకు సంబంధించినటువంటి ఒక కన్సార్టియంగా ఏర్పడి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మీద కేసులు వేశారు. ఈ 42,000 కోట్ల రూపాయలు అంటే ఒక దశలో నార్త్ ఇండియాలో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఒక పెద్ద సంస్థ, DLF లాగా దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషను, అట్లాగే దాదాపు ఒక హర్యానా, పంజాబ్, ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ చేసింది, 100,000 కోట్ల రూపాయలు సంపాదించింది అనేది ఆ ప్రాంతం రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయం. కానీ దివాళా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ రకంగా బ్యాంకులను మోసం చేసి 1,000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి సంస్థలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మేము దివాళా తీసాము, మా దగ్గర ఇంతే ఉంది, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి పిటిషన్లు దాఖలు చేయడం మొదలుపెట్టాయి. అది ఇక్కడ ఈ విషయం ఈరోజు ఎందుకు చర్చించుకుంటున్నామంటే, ఆ దివాన్ ఫైనాన్స్ కంపెనీ, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 2014-2015 మధ్యకాలంలో బీజేపీకి, అప్పుడే 2014 బీజేపీ అధికారానికి వచ్చిన జాతీయ స్థాయిలో ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు మనందరూ తెలుసు, దాదాపు 23 కోట్ల రూపాయల నగదు పార్టీకి చందాగా ఇచ్చింది. ఒక సంవత్సరమే ఒక్క ట్రాన్సాక్షన్లోనే దాదాపు 10 కోట్ల రూపాయలు బీజేపీకి ముట్టాయి అని తాజాగా వార్తలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ 23 కోట్ల రూపాయల చందాలు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కంపెనీ లెక్కల్లో లేవని కూడా వచ్చినటువంటి వార్తల ద్వారా మనం తెలుసుకోవచ్చు. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంకుల్ని ఎగ్గొట్టడానికి, ఎగ్గొట్టిన తర్వాత కూడా ఇంతకాలం దర్జాగా బ్రతకడానికి, బీజేపీకి ఇచ్చినటువంటి చందాలకి సంబంధం ఏమై ఉండొచ్చు? ఈ ప్రశ్నకి సమాధానం ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే స్పష్టంగా ఉంటుంది.